మేము వాళ్ళకి కిడ్నాప్ చేసేవాడైనా బతకగలడా? మేము వాళ్ళకి కిడ్నాప్ చేసేవాడైనా బతకగలడా? అసలు భయపడతారంటారా జనాలు? అసలు భయపడతారంటారా జనాలు? అద్భుతమైన విజువల్స్ తో, అద్భుతమైన విజువల్స్ తో యాందిరయ్యా, యాం చేస్తున్నా? చెప్పు పోయి, టిఫిన్ టిఫిన్ రై, పెళ్లికి వచ్చే భోజనాలు కూడా పెట్టరా? ఎవర్రా ఇక్కడ? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పెళ్ళి. మరి ఈరోజు నేను 3:30కే లేచానండి, ఎందుకంటే ఈరోజు నేను కార్తికయ్య టూ ఎవరైతే ఉన్నారో, నిఖిల్ గారిని, అనుపమ పరమేష్ని, అలాగే ఆ ఈవెంట్ని నేను హోస్ట్గా చేయడానికి, సో 3:30కే లెగిసి నేను ఫ్రెష్ అయ్యి బ్యాగ్స్ అద్దుకున్నాను. సో చూడండి, అసలు నేను ఎప్పుడు ఈ టైంలో అయితే అసలు లెగలేదు, ఎప్పుడో సూర్యుని చూసేదాన్ని, కానీ ఈరోజు సూర్యుని చూడకుండానే ముందే లేచాను. సో నేనైతే చాలా అంటే అసలు నైట్ లెగలేనండి, నేను మార్నింగ్ లెగలేను. సో 3:30కి లెగిసి స్నానం చేసి 4 అయింది కరెక్ట్గా ఇప్పుడు. సో ఇప్పుడు నేను మొత్తం బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాను, ఆ బ్యాగ్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నానంటే ఏలూరు వెళ్తున్నానండి. ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజ్లో అక్కడ ఈవెంట్ స్టార్ట్ ఉంది. సో నేను అక్కడికి వెళ్ళి కూడా మీకు వ్లాగ్ ఇస్తాను, సరేనా? సో నేను అక్కడికి వెళ్ళడానికి హ్యాండ్ బ్యాగ్, ఈ హ్యాండ్ బ్యాగ్లో జస్ట్ ఏముండో ఏంటంటే ఒక కూంబు, నెక్స్ట్ ఒక డాట్ టాబ్లెట్, ఎందుకంటే నాకు ఎక్కడన్నా హెవీ జర్నీ చేసినప్పుడు కానీ నార్మల్గా అయితే తలనొప్పి బాగా వస్తుంది. సో ఇది జస్ట్ క్రీము అండ్ పర్ఫ్యూమ్ అండి. సో ఇది జ్యువెలరీ, ఇవన్నీ నేను అక్కడ శారీ కట్టుకుంటాను కదా అండి, మా ఫేవరెట్ పర్ఫ్యూమ్ అవసరం. ఈ పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. అండ్ చూసారు కదా బ్యాగ్, బ్యాగ్లో అయితే శారీ, రేపు శారీ కట్టుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ప్రొవైడ్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత, సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డ్రెస్ అన్నీ కూడా అక్కడే రూమ్లోనే చేంజ్ చేసుకుందామని మొత్తం నేనైతే బ్యాగ్ అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను. చూడండి, దిస్ ఈజ్ మై హ్యాండ్ బ్యాగ్. సో ఆలస్యం అయితే చేయకుండా నేను కార్ తీసుకుని వెళ్తాము. సో కార్ పార్కింగ్ పెట్టినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుందండి, ఎందుకంటే అది తీసి మనం బయట పెట్టేటప్పటికి తల ప్రాణం తోకొస్తుంది. సో ఇక్కడ అన్ని బండ్లు ఉన్నాయి, అవన్నీ తప్పించి కారుకి ఏ దెబ్బ తగలకుండా చేయాలి. సో కార్ అయితే కిందకి దించుతున్నాము. సో ఫైనల్లీ కార్ అయితే ఎక్కేశాను. సో రవి గారు, ఎక్కడికి వెళ్దాం మనం? ఎక్కడికి వెళ్తున్నామని మీరు కార్ దించారండి? ఎక్కడికి వెళ్దామండి అసలు? అంటే కిడ్నాప్ చేస్తున్నారా ఏంది నన్న? మేము వాళ్ళకి కిడ్నాప్ చేసేవాడైనా బతకగలడా? మేము వాళ్ళకి కిడ్నాప్ చేసేవాడైనా బతకగలడా? మరి ఎక్కడికి వెళ్దాం చెప్పండి మా ఊళ్ళకి. ఎక్కడికి వెళ్తున్నామండి? ఏలూరు వెళ్తున్నాం. ఓహో, అంటే ఏమన్నా ఏలూరులో ఏంటి స్పెషల్ ఏమన్నా ఇప్పిస్తున్నారా? ఏమి ఇప్పిస్తున్నామండి మీరు మిమ్మల్ని, మీకు అసలు ఏం చేద్దామని అంటున్నారు మరి ఏలూరుకి? నేనైతే ఏదన్నా ఈవెంట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఏదైనా నిఖిల్ గారిదా? సారీ, కార్తికేయ గారు, కార్తికేయ టూ మూవీ నిఖిల్ గారు ఉన్నారు కదా, సో ఆయనది హోస్టింగ్ చేద్దామని వెళ్తున్నాను. మరి ఎలా ఉంటది అంటారు? ఎలా ఉంటది అనేది మీకు తెలియదు, యాంకర్ మీరు, నాకేం తెలుస్తుంది. అసలు భయపడతారంటారా జనాలు? అసలు భయపడతారంటారా జనాలు? అంటే ఎలాగో ప్రాంక్స్ చూసి కాకినాడ పిల్ల బాబాయ్ డేర్ అంటున్నారు కదా, సో అక్కడ ఎంతవరకు ఉంటుందో చూద్దాం. సో ఓకే, ఫైనల్లీ అయితే మరి ఏలూరు వెళ్ళడానికి కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను హీరో నిఖిల్ గారితో, అలాగే హీరోయిన్ అనుపమ గారితో నేను ఇంకో ఇందులో మాట్లాడించడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో రాజమండ్రిలో వర్షం అయితే దంచి పడేస్తుంది, మేబీ ఏలూరు వెళ్ళడానికి ఇంకా 1 అవర్ పైనే పడుతుంది అనుకుంటా. సో చూడండి వర్షం ఎంత బాగా వస్తుందో.
చాలా వర్షం వస్తుంది. నేను బయలుదేరినప్పుడు కాకినాడలో అంతగా వర్షం రాలేదు. సో నేను కార్ అయితే పక్కన ఆఫ్ చేసాము, ఎందుకంటే హెవీ రైన్ పడుతుంది. హెవీ రైన్ వచ్చినప్పుడు ఎక్కువగా మనం ట్రావెల్ చేయకూడదు, ఎందుకంటే అంత సేఫ్టీ కాదండి వర్షంలో డ్రైవింగ్ చేయడం. బట్ ఏంటంటే నేను స్టార్ట్ అయ్యాకనే వర్షం వచ్చింది, బహుశా మరి తప్పదు కదా ఈవెంట్కి వెళ్ళాలని చెప్పేసి. సో చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. అంతలో ఇంకోటి ఏంటంటే రొంప చేసిందండి, బాగా కోల్డ్, ఇవన్నీ ఎట్లనో అర్థం కావట్లేదు. సో పక్కన రాజమండ్రి దివాన్ చెరువు పక్కన ఆఫ్ చేసాము. ఆఫ్ చేసి ఇక్కడ రెండు రూట్లు ఉన్నాయి, ఎట్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతున్నాం. ఓకేనా? సో మేము మొత్తానికి అయితే దారి కనుక్కొని అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక మొత్తం వీడియో అంతా కూడా చూడండి. సరేనా? వర్షం అయితే పాపి పచ్చిగా బలే వస్తుంది, అసలు ఎంజాయ్ చేయొచ్చు ఈ వెదర్ని. నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నా గారు. ఫైనల్లీ మేము రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. వెదర్ బాగుంది కాబట్టి చూడండి, ఆ చివర ట్రైన్ వెళ్తుంది కదా. ఏలూరు చేరుకున్నామండి. ఏలూరు అయితే వచ్చేసాము. మనం ఎన్ హోటల్కి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విజువల్ ఇస్తాను. సరేనా? ఎవరైనా గెస్ట్ హౌస్ వస్తే ఇక్కడ కూర్చోవచ్చు. ఓకే, నెక్స్ట్ అక్కడ టీవీ మీకు తెలుసు. సో మొత్తానికి అయితే నేను ఎన్ హోటల్ వరకు చేరుకున్నాను. ఇప్పుడు నేను రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెడీ అయ్యి ఆ తర్వాత ఈవెంట్ దగ్గరికి వెళ్తాను. సరేనా? ఓకే అండి. మరి నేను అక్కడికి వెళ్ళి యాంకరింగ్ చేసే కన్నా ఇప్పుడు నేను రిహార్సల్ చేస్తున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు స్టేజ్ మీద చెప్పాను, వేదికను అలంకరించిన పెద్దలకు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ విచ్చేసిన పిల్లలకు నా తరపు నుంచి ధన్యవాదాలు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో ఇట్లా అయితే అస్సలు చేయను, అదే ప్రిపరేషన్లో ఉన్నాను. ఎలా చెయ్యాలా ఏం చెయ్యాలని టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. అంటే గబ్బు చేయగలననే. సో మరి ఏమవుతుందో ఏంటో అక్కడైతే తెలీదు. ఫస్ట్ టైం అండి యాంకరింగ్ చేస్తున్నాను. ప్రాన్ చేసామంటే మాత్రం సూపర్ చేస్తాను, కానీ యాంకరింగ్ ఎలా చెయ్యాలని ఆలోచించుకుంటున్నాను. అంటే మీతో ఇలా మాట్లాడుతున్నాం కదా మేడం, మీరు ఇలా చేసొచ్చు కదా అని అనొచ్చు మీరు కాబట్టి. ఏం తప్పు చేసినా క్షమిస్తారు, అని క్షమించారు కదా. సో ఫస్ట్ అయితే కార్తికేయ ట్రూ కాబట్టి అద్భుతమైన విజువల్స్ తో మర్చిపోయినా బాగా చూసారా, ఇప్పుడే అద్భుతమైన విజువల్స్ తో అదిరిపోయే ఎలివెంట్స్ తో స్టార్ట్ చేశారు కార్తికేయ ట్రూ. అంటే మీకు ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ చెప్తున్నట్టుందా? సరేనండి, ఏదైతే అది అవుతుంది. అయితే ప్రాంక్ లేదా యాంకరింగ్ ఈ రెండు ఫైనల్, ఏదో ఒకటి అయితే చేసి మీకు ఇస్తాను. సో ఏం లేదు, ఇంకా టిఫిన్ తినడానికి వెళ్ళొస్తా.
మరి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి 6th ఫ్లోర్కి వచ్చాను. సో ఇక్కడైతే చాలా బాగుంది. చెప్పు పోయి, టిఫిన్ టిఫిన్. రేయ్ పెళ్ళికి వచ్చే భోజనాలు కూడా పెట్టరా, ఎవర్రా ఇక్కడ. ఇది ఈవెంట్ యొక్క లుక్ అయితే ఇట్లా ఉంది. హౌ ఇట్ ఈజ్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? నాకు ఈవెంట్కి లేట్ అవుతుంది, సో నేను అక్కడికి వెళ్ళి మీకు మరికొన్ని విజువల్స్ తీసుకొని అప్పుడే వీడియో అప్లోడ్ చేస్తాను. నేను యాంకరింగ్ చేస్తానన్నాను కదా, ఆయన యాంకరింగ్తో పాటు ఇంకో కో యాంకరింగ్ సుమంత్. సుమంత్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. హై 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 ఎవ్రీవన్. సుమంత్ అయితే ఎంత సపోర్ట్ చేశాడు అంటే నాకు ఫస్ట్ టైం అండి యాంకరింగ్. నా బాధ మాత్రం ఎలా చేశాను సుమంత్, చాలా చాలా బాగా చేశారు. మీ అందరికి తెలుసు కదా మన కాకినాడ పిల్లలు అంత టాలెంటెడ్. ఆ టాలెంట్ అంతా ఇవాళ స్టేజ్ మీద చూసాం, మీరు బ్లాగ్స్ రూపంలో పొద్దు నుంచి చూస్తున్నారు. ఈవెంట్ అయితే కంప్లీట్ చేసాము, సో రేపు మార్నింగ్ అలా ఇది వస్తుంది. సో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వెళ్ళిపోదాం స్టేజ్ మీదకి వెళ్ళిపోదాం బాబ్య. ఆయన పిలవండి, బయటికి రండి ఒకసారి. ఇలా రావాలి రావాలి త్వరగా. ఫస్ట్ కృష్ణప్రియ, రెండు కృష్ణప్రియ, ఇంకో ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ప్లీజ్ జాయిన్ జాయిన్ జాయిన్. కృష్ణప్రియ గారు రండి. ఏం తప్పదు, ఈజీగా చెప్తాం. త్వరగా త్వరగా రా. కాకినాడ పిల్ల ఒకసారే హ్యాండ్ ఇస్తుంది, తర్వాత మళ్ళీ ఇవ్వదు. హ్యాండ్ అందించాలి, హ్యాండ్ ఇవ్వకూడదు. ఓకే కదా, భయపడుతున్నాడు సుమంత్ నన్ను చూసి. అవునా, నువ్వు అంత భయంకరంగా లేవే పర్లా. రైట్ గానే, ఇంతకీ ఆ మధ్యలో హీరో ఎవరినో సెలెక్ట్ చేస్తున్నారు, ఆయన ఎవరో బయటికి రావట్లా. రా బ్రో, ఎట్రా బైక్. కాదు కానీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే కాలేజ్లో సెల్ ఫోన్స్ ఎలౌడా? మరి మరి చాలా మొబైల్స్ కనబడుతున్నాయి మధ్యలోంచి. ఫైన్ కట్టండి, ఫైన్ కట్టండి. ఏం డబ్బులు కాదబ్బా, అది అంటే మనం ఇంత ట్రావెల్ చేసి ఆల్ ద వే రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్కి వస్తే వాయిస్ ఇంతేనా మినిమం?
మన ఏలూరు అంటే రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఏంటి మీ అమ్మాయిలందరూ మైకులు మింగేశారు ఆల్రెడీ.